బైక్ థెఫ్ట్ చాలా జరుగుతున్నాయి. దాంట్లో వెహికల్ చెక్కింగ్ అనేది మనము అన్ని జిల్లాలో ఒక 3 ప్లేసెస్లో కూడా స్టార్ట్ చేశాము. దాంట్లో భాగంగా ఒక 2 బైక్ థెఫ్ట్ శంకరంపేట ఎలిమెంట్స్లో జూన్ మంత్లో జరిగింది. తర్వాత ఒకటి సెప్టెంబర్ మంత్లో జరిగింది. దీంట్లో మన ఎస్ఐ టీం వచ్చి వెహికల్ చెక్ చేసినప్పుడు ఒక అనుమాన పరిధి ఒక 3 మంది బండిలో 2 వెహికల్లో వెళ్ళినట్టు తెలిసింది. వాళ్ళు చేసి చేసుకొని పట్టుకుంటే వాళ్ళు బైక్ థెఫ్ట్ అఫెండర్స్ అని తెలిసి వాళ్ళని ఇంట్రాగేట్ చేయడం జరిగింది. ఇంట్రాగేషన్లో మనకు ఆల్మోస్ట్ 30 వెహికల్స్ రికవరీ కావడం జరిగింది. దాంట్లో ఒక వెహికల్ వచ్చి కారు, ఆ కారు ప్లస్ ఒక బైక్, రెండు కూడా వాళ్ళు అఫెన్స్కు యూజ్ చేసిన వెహికల్స్. ఈ గ్యాంగ్ వచ్చి 7 మెంబర్స్ గ్యాంగు. ఆ 7 మెంబర్స్ కూడా ఇక్కడ ఒక డిస్ట్రిక్ట్ అని కాకుండా ఒక నిజామాబాద్ జైల్లో వాళ్ళందరూ కూడా పరిచయం అయింది. మన శివంపేట మండలంలో నుంచి షేక్ ఫయాజ్ అని, జంగం ప్రశాంత్ గౌడ్ నారాయణఖేడ్ మండల్ సంగారెడ్డి డిస్ట్రిక్టు, చాపల సంజీవ్ శివంపేట మండల్ మెదక్ డిస్ట్రిక్టు, పున్న హరీష్ రామాయంపేట మండల్ మెదక్ డిస్ట్రిక్టు, బోయిని ప్రశాంత్ అతను నిజాంపేట్ మండల్ ఆఫ్ మెదక్ డిస్ట్రిక్టు, తర్వాత పలుపు హరికృష్ణ నిజామాబాద్ మండల్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ కమిషనరేట్, తర్వాత మక్కల లక్ష్మణ్ ఇతను కూడా నిజామాబాద్ డిస్ట్రిక్టు. ఇలా 7 మంది కలిసి గత ఒక 1 ఇయర్ నుంచి ఒక బైక్ అఫెన్స్ చేస్తున్నారు. అది కూడా ఎలా చేస్తున్నారంటే చాలా సొఫిస్టికేటెడ్గా వస్తున్నారు. ఫోర్ వీలర్లో వచ్చి తర్వాత బుల్లెట్స్, పల్సర్స్ మాత్రమే వాళ్ళు ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. ఈ కేసెస్లో మనకు మన జిల్లా కేసెస్ మన జిల్లా నుంచి 7 కేసెస్ మన జిల్లా నుంచి డిటెక్ట్ అయింది. మిగిలిన 28లో మనకు 21 కేసెస్ వేరే జిల్లా నుంచి అయినది. ఇంకా దాంట్లో 20 బైక్స్ మాత్రమే మనకు ఐడెంటిఫై అయింది. ఎందుకంటే బండి నంబర్ అన్ని వెంటనే తీసేస్తున్నారు. బండి నంబర్ కాకుండా మనం అన్ని కూడా ఇంజిన్ నంబర్, చేసిస్ నంబర్ పెట్టుకొని మనము